భారత్ చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సూర్యాపేటకు చెందిన సంతోష్ కుమార్ మృతి చెందడం జరిగింది. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం జరిగింది. ఈ యొక్క సంతోష్ 7.5 సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ 9 సంవత్సరాలు మరియు కుమారుడు కూడా ఉన్నాడు అనిరుద్ధ్ 4 సంవత్సరాలు అతని కుమారుని పేరు. ఈ నేపథ్యంలో ఈ లద్దాఖ్లోని గాల్వాన్ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్ చైనా బలగాలు బాహాబాహీకి దిగడం జరిగింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడంలో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ లద్దాఖ్లోని గాల్వాన్ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘర్షణ జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే ఈ యొక్క సూర్యాపేట సంతోష్ కోరుకుండ సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసి తండ్రి ఉపేందర్ ఈ స్టేట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ కూడా పొందడం జరిగింది. ఈ యొక్క సంతోష్ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోవడం జరిగింది. తన అత్త ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మరణ వార్త వినగానే కుప్పకూలిపోయడం జరిగింది. బంధువులు ఆమె ఇంటికి కూడా రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో బంధువులు ఆమెను ఆసుపత్రికి గుటావుటిన తరలించడం జరిగింది. కోడలు అక్కడే ఉండి ఢిల్లీలో ఉండి ప్రస్తుతం ఆమె చెప్పింది. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళని సంతోష్ బాబు అని చెప్పేసి చెప్పింది. ఒకవైపు బాధగా ఉంది, ఒకవైపు సంతోషం. దేశం కోసం నా కొడుకు ఇచ్చిన కానీ తల్లిగా బాధపడుతుంది. ఒక్కడే బాబు నాకు. ఏం పేరండి మీ పేరు? ఏం పేరు? నా పేరు మంజు.